ఇది కదా అసలైన రవ్వ కేసరి అంటే. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం స్వీట్ అనగానే ఎక్కువగా చేసుకునే రవ్వ కేసరిని మంచి టేస్టీగా 100% మృదువుగా సింపుల్గా ఎలా చేయాలో ది బెస్ట్ వేలో చూపించబోతున్నాను. ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా సులభంగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తేనే నోరవుతుంది కదా ఎంత మృదువుగా ఉందో. వేడి మీదే కాదండి, చల్లారినా కానీ అస్సలు గట్టిపడదు. అలాగే ఈ రవ్వ కేసరిలో నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ద బెస్ట్ వేలో చూపించబోతున్నాను. మరి ఈ మృదువైన రవ్వ కేసరిని మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఒక 2 టేబుల్స్పూన్ల నెయ్యిని తీసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేడయ్యాక ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్, కిస్మిస్లను ఇలా అన్నీ కలిపి ఒక 1/4 కప్ వరకు తీసుకున్నాను. సో వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక 3-4 లవంగాలను తీసుకోండి. రవ్వ కేసరిలో లవంగాల ఫ్లేవర్ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో మీకు రవ్వ కేసరి అనేది ఎక్స్ట్రా టేస్ట్గా మంచిగా రావాలంటే తప్పకుండా ఇలా లవంగాలను తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి. వెయిట్ వైజ్ చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ముందుగా ఇదే నెయ్యిలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అలాగే మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు రవ్వ అనేది ఎక్కడ కూడా మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన రవ్వను ఫ్రై చేస్తూనే మరో పక్కన ఒక గిన్నెలోకి మనం 1 కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇందులోనే నేను కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న నీళ్లను మరొక పక్కన స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. రవ్వను ఇలా కలుపుతూ ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేశాక రవ్వ ఇంకా బాగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు రవ్వ అనేది మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అలాగే మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు నెయ్యిని వాడుతున్నాను. మీరు కావాలంటే 1 కప్పుకి 1 కప్పు నెయ్యి అయినా వాడచ్చు, లేదా 1 కప్పుకి నెయ్యి తక్కువగా తినేవారైతే 1/4 కప్పు వరకైనా వాడచ్చు. చూడండి, రవ్వ కూడా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. కలర్ కూడా ఇలా మంచిగా ఎరుపు రంగులోకి వచ్చింది. మరో పక్కన కూడా మనం తీసుకున్న నీళ్లు చక్కగా వేడవుతున్నాయి. సో ఈ నీళ్లను ఇప్పుడు తీసుకొని రవ్వలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా మిక్స్ చేయండి. మనం ఒకేసారి నీళ్ళన్నీ వేసేసామంటే పొంగిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ నీళ్ళన్నిటినీ తీసుకోండి. సో ఇలా అన్ని నీళ్లను తీసుకున్నాక కలుపుతూ రవ్వ అనేది బాగా ఉడికేటంత వరకు ఉడికించండి. మనం చక్కెర వేశాక రవ్వ అనేది మళ్ళీ ఉడకదు, కాబట్టి ముందుగానే రవ్వను బాగా ఉడికించిన తర్వాతే మనం చక్కెరను తీసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి నీళ్లు కూడా దగ్గర పడతాయి. చూడండి, రవ్వ కూడా చక్కగా ఉడికి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న ఈ స్వీట్ అనేది ఎగ్జాక్ట్గా చాలా చక్కగా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే 1 కప్పు 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువగా తినేవారైతే 1 కప్పుకి 1.35 కప్పు వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా చక్కెరను తీసుకొని కలుపుతూ ఉండగానే చక్కెరంతా కూడా కరిగిపోయి ఇలా సిల్కీగా వస్తుంది. అలాగే మీరు ఈ కేసరిలో ఫుడ్ కలర్ వేయాలనుకుంటే ఇదే టైంలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ని కానీ తీసుకొని కలపచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. దీని వలన చక్కెర పాకం అనేది రవ్వ కేసరికి బాగా పడుతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలపండి. మనకు రవ్వ కేసరి అనేది మరీ దగ్గరగా ఉడికించొద్దు, ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక చివరిగా 1-3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మనం ఈ విధంగా రవ్వ కేసరి చేస్తే చల్లారినా కానీ గట్టిపడదు, కలర్ వేయకపోయినా ఇలా మంచి కలర్ఫుల్గా మంచి రుచిగా మృదువుగా చేసుకోవచ్చు. ఈ వేలో ఒకసారి రవ్వ కేసరిని చేసి చూడండి, లవంగాల ఫ్లేవర్తో ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.